ఇప్పుడు మనం వినబోయే కథ మధురం మధురం అధరం మధురం. రచన మాదిరెడ్డి సులోచన గారు. ఈ కథ 1982లో ప్రచురితమైంది. మరి కథలోకి వెళ్దామా? ఆదివారం అంటే హాయిగా 8 గంటల వరకు నిద్రపోవాలన్న అభిప్రాయం. ఆ రోజు స్వేచ్ఛగా హాయిగా ఉంటుంది. క్యాష్ బుక్లు బ్యాలెన్స్లు లేవు. అధరం మధురం అంటూ అధరామృతం అందించే అర్ధాంగిని అలరించి మళ్ళీ ముసుగు తన్నాను. కొత్త పెళ్లి కూతురు కదా, నా స్వేచ్ఛను కాస్త ఖర్చు చేసినా పర్వాలేదనుకున్నాను. మనకెలాగూ లక్షాధికారులమై యోగం లేదు, కలలైనా కందామని కళ్ళు మూసుకున్నాను. కర్మ, అందమైన కళ్ళలు రావు, కళలో కూడా కుటుంబం వారి కష్టాలేనా? విసుక్కుని గట్టిగా కళ్ళు మూసుకున్నాను. ఈసారి ఏదో లోకంలోకి తేలిపోయాను. ఆ లోకంలో అందమైన అమ్మాయిలు ఆడుతున్నారు పాడుతున్నారు. ఛా, బొత్తిగా నీతి నియమాలు మర్చిపోయారేమిటి? మర్చిపోయానేమిటి? పెళ్ళై 6 నెలలు కాలేదు, అర్ధాంగి బెటర్ హాఫ్ ఇంట్లో ఉండగా వరస్ట్ కలలు కనటం, చచ్చ, అన్యాయం కదూ. అబ్బా లేవండి, డీ చల్లారిపోతుంది, వచ్చి కల్పన లేపింది. లేవక తప్పలేదు. 2 మగ్గుల్లో టీ పట్టుకుని కూర్చుంది. వివాహం విద్య నాశాయ అన్నారు. నన్ను అడిగితే వివాహం స్వేచ్ఛ నాశాయ అంటాను. అదే గదిలో అదే మంచంపై ఆదివారం వస్తే అర్ధరాత్రి కాదు, మిట్ట మధ్యాహ్నం వరకు పడుకుని నిద్రపోయేవాడిని. పక్క వాటలో ఉన్న ఇంటి వారు, మా ఊరు వారు, చంద్రం అన్నయ్య, లలితోదిన ముద్దుగా నాకు నిదానేశ్వర చక్రవర్తి నిదురప్రియ అంటూ బిరుదులిచ్చి పిలిచేవారు. లేచి టీ తీసుకున్నాను. మౌనంగా అర్ధమగ్గు టీ అవజేశాను. కల్పన మొహం చిన్నబోయింది. మై గాడ్, నా డ్యూటీ మర్చిపోయాను, మరవకండి సార్. మంచి భర్త కావాలంటే మంచి నటులు గండి. కల్పన, అబ్బా టీ అద్భుతం డియర్, మధురం మధురం, నీ టీయే మధురం అన్నాడు. కల్పన మొహం వికసించింది. బెట్టుగా చాలేండి అంది. చాలదు డియర్, మరో కప్పు మొహం కడిగి తాగాలి. వీల్లేదు, మరో 10 నిమిషాల్లో బయలుదేరాలి అంటూ తలుపులు తోసుకుంటూ వచ్చాడు సుధీర్. వాడు నా కొలీగ్. పెళ్లి కాకమునుపు మా ఇద్దరికి ప్రేయసి ప్రియురలు ముద్దు పేరుండేది. కల్పన లేచింది. సుధీర్ ఆ కుర్చీలో కూర్చున్నాడు. చూడు కల్పన, నా ప్రియుణ్ణి నీకు అప్పగించాను కదా, ఎంత త్యాగం చేశానో నీకేం తెలుసు. బొత్తిగా చేసిన సహాయం మర్చిపోయే రోజులు అన్నాడు సుధీర్. మీకు కావాల్సింది టీయే కదా, నిమిషంలో తెస్తాను అని కల్పన నవ్వుతూ లోపలికెళ్ళింది. ఏమిటా నిదుర, మనం ఈరోజు 9 గంటలకు ప్రగతి స్కూల్లో కలుసుకుంటున్నామని మర్చిపోయావా? అవునరా అన్నాను అదిరిపడి. బ్యాంక్ ఎంప్లాయీస్ తరఫున కాంపిటీషన్ డ్రామా వేస్తున్నాం. గ్లామర్ కింగ్ని అందాలన్నట్టుండి నన్ను వదిలి ఆ చలపతి గారు నీకు హీరో ఛాన్స్ ఇచ్చారు. ఆ థ్రిల్లింగ్ అయినా లేదా దగ్గర అన్నాడు ఉడుక్కుంటూ. గబగబా వెళ్ళి స్నానం బ్రష్ చేసుకుని వచ్చేసరికి కల్పన సుధీర్ కబుర్లు చెప్పుకుంటున్నారు. పదరా ఆ చలపతిరావు గారు అగ్గి బరాట అవుతారు మళ్ళీ లేనిది పోంది అన్నాను. మాలాంటి వారి మీద అవుతారు, నిన్ను నెత్తిన పెట్టుకుంటారుగా. అబ్బా ఆయన నెత్తి అంత విశాలంగా ఉందా? త్వరగా బయటకు వచ్చాను చెప్పులేసుకొని. నా కోసం చూడకు అని కల్పనతో చెప్పి బయటపడ్డాం. మేము వెళ్ళేసరికి చలపతి గారు గండు పిల్లిగా మొహం పెట్టాడు. సారీ, చాలా రోజులైంది, అసలు నాటకం ఉందని మర్చిపోయాను అన్నాను వినయంగా. ఇంకా మాటలెందుకు అన్నాడు. పక్కన క్యాంటీన్లో టిఫిన్ కానిచ్చి రిహార్సల్స్ చేశాం. సాయంత్రం భయపడుతూ ఇల్లు చేరాను. లలిత వదిన కల్పన సినిమాకి వెళ్ళారు. అమ్మయ్యా అనుకున్నాను. మర్నాడు బ్యాంక్ వదులుతూనే పుస్తకాల షాప్కి వెళ్ళి 1 నిమిషం నా భార్యామణి నోట్లో నానే రచయితల పేర్లు రచయితల పేర్లు గుర్తుకు తెచ్చుకొని 100 రూపాయల పుస్తకాలు కొన్నాను. అవి తెచ్చి కల్పనకిచ్చాను. అబ్బా ఎంత దయా ఎంత ఆప్యాయత, అద్దె పుస్తకం పట్టుకుంటే లాగి పారేసే మీరేనా అన్నది ఆశ్చర్యంగా. ఆహా అక్షరాలా నేనే, కానీ నా స్వార్థం కూడా ఉంది డియర్. ప్రతి సంవత్సరం మేము బ్యాంకు తరపున నాటికలు నాటకాలు వేస్తాం. ఎప్పుడు బెస్ట్ యాక్టింగ్ ప్రైజ్ మందే అనుకో, ఈసారి చేస్తున్నాం. 10 రోజులు రిహార్సల్స్ అందుకే. ఓహో అదే ఆ సంగతి, ఏమిటి నాటకం? బంగారు నాటకం. ఏమిటా ప్రశ్న? భారత నారి అని స్త్రీ వివిధ రూపాలకి కొత్త ప్రయోగం. మరి స్త్రీపాస్త్ర ఎవరు వేస్తారు? మా బ్యాంక్ ఎంప్లాయీ సుమతి వేస్తుంది అన్నాను. ఆ తర్వాత కాలం ఎలా గడిచిందో తెలియదు. నాటకం రోజున లలిత వదిన చంద్రం కల్పన వచ్చారు.
సుధీర్ది చిన్న వేషం కాబట్టి వారిని కూర్చోబెట్టొచ్చాడు. నాటకం ముగిసింది, ఇంకా రెండు నాటకాలు ఉన్నాయని రిజల్ట్ చెప్పలేదు. బయటకు వచ్చాక అందరూ నేను బాగా చేశానని, నాకే బెస్ట్ యాక్టింగ్ ప్రైజ్ అని, ప్రొడక్షన్లోకి రావాలని పట్టుబట్టారు. ఏదో చేశాం, ఆ తృప్తి ఉంటే చాలు, ప్రైజులు మనకే రావాలనుకోవటం అత్యాశ అన్నాను. పెద్ద పోజ్ కొడుతున్నాడు రవిడు, సుధీర్ ఉడుక్కున్నాడు. కల్పన, లలిత వదినా, ఏర్రా, చంద్రం గారు తీసుకెళ్లారు అన్నాడు సుధీర్. బస్సు పట్టుకుని వచ్చేసరికి 11:30 అయింది. తలుపు మీద నా చేయి పడక ముందే తలుపులు తీసి వెళ్ళి పడుకుంది కల్పన. నేనే చెప్పాను నాకు 10 గంటలు అయితే భోజనం చేసి పడుకోమని. అందుకే అనుకుని నేను వెళ్ళి చిరాగ్గా ఉందని స్నానం చేసి అన్నం పెట్టుకుని తిన్నాను. అలసి ఉన్నానేమోనని నిద్ర పట్టేసింది. మర్నాడు బయట పెద్ద శబ్దమైతే లేచాను. బల్ల మీద గడియారం నవ్వుతూ నన్ను వెక్కిరించింది. టైం చూస్తే 9:15. బాప్రే అనుకుని బాత్రూంలోకి దూరాను. కల్పన మీద గొంతు వరకు కోపం వచ్చింది. వెంటనే వెల్లువల అభిమానం కలిగింది. పిచ్చి పిల్ల, అలసిపోయాను అనుకుందేమో. బయటకు వచ్చి బట్టలు వేసుకున్నాను. కల్పన కనిపించలేదు. క్యాంటీన్లో ఏదో ఒకటి తినచ్చు అనుకుని పరుగులు తీశాను. మా కొలీగ్స్ అంతా నా నటన మెచ్చుకుంటూ టీ ఇప్పించారు. టీ త్రాగాను. పని చూసుకుని సాయంత్రం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉందంటే అటే వెళ్ళాం. మాకే బెస్ట్ ప్రొడక్షన్, నాకు బెస్ట్ యాక్టింగ్, మా సుమతికి ప్రైజులు వచ్చాయి. అందరూ అభినందనలు అందుకుని 10 గంటలకి ఇల్లు చేరాం. అశోకవనంలో సీతల కాదు కాదు, కార్ అడవిలో సావిత్రిలాగా, అసహాయంగా చూసే ద్రౌపదిలాగా. అబ్బా, అవేమీ కావు. అచ్చు ఆడదానికి నిర్వచనం అలా కూర్చుంది కల్పన. నాకు ఇచ్చిన షీల్డ్ ఆమె చేతిలో పెట్టాను. కల్పన, ఎంతో భారంగా తల మీద 100 టన్నులు బరువు మోస్తున్నట్టు ముఖం పెట్టింది. ఏమిటి అలా ఉన్నావు? ఉన్నట్టే ఉన్నాను. ఎలా ఉన్నాను? ఎదురు ప్రశ్న వేసింది. ఏమైంది అన్నాను భుజం పట్టి కుదుపుతూ. ఏం కావాలనుకున్నారు మీరు? ఏమిటా ఎదురు ప్రశ్నలు? తిన్నగా జవాబులు చెప్పవు. ఈసారి చర్రన కోపం వచ్చింది నాకు. జవాబులు జానతనం వస్తే మిమ్మల్ని నా కొంగు పట్టుకొని తిరిగేదాన్ని అని బావురు మంది. ఆడవారికి ఉన్న ఆఖరి అస్త్రం, తిరుగులేని అస్త్రం నాకు కంపరం కలిగిపోయింది. ఏడుపు వ్యవహారములందు వైవాహికములందు అన్నారు. అందుకే కోపాన్ని అమృతంలా గుటక వేశాను. మంచి నటుని కదా అని కల్పన పమిట నా చేయికి ముడివేసుకున్నాను. చాలా అన్నాను. చాలండి, నా బ్రతికింతేగా. మరోసారి చీ వేసింది. అసలు విషయం ఏమిటి కల్పన? నాకు ఈ ఏడుపులకి అంగలార్పులకి అర్థం తెలియదు అన్నాను. ఇలా భర్త, అబ్బా, అర్థం లేని నిట్టూర్పులు వదిలింది. నేను బట్టలు మార్చుకుని వచ్చి అన్నం ముందు కూర్చున్నాను. మీకు ఆ సుమతికి పరిచయం ఏమిటండి? ఒక్కసారి తలెత్తాను. అర్థమైపోయింది ఆ పాయింట్. నేను ఆమె ఒకేసారి ఉద్యోగంలో చేరాం. 4 సంవత్సరాలైంది. మీరిద్దరూ ఒకరినొకరు అంతగా ఇష్టపడితే నన్నెందుకు చేసుకున్నారు? మరోసారి రాగం తీసింది. ఒట్టి రాగం కాదు, చక్రవాకం. చచ్చా, నీకు అసలు బుద్ధుందా? ఆమె నా తోటి ఉద్యోగి, వివాహితురాలు. ఏదో కళ అనే గొలంది కాబట్టి నటిస్తుంది అన్నాను కోపంగా అన్నం మేచి లేచి. లేదండి, కూర్చోండి. బలవంతంగా కూర్చోబెట్టింది. మళ్ళీ అన్నం తింటుండగా నీ ఆవేదనలు అభాండాలు పక్కన పెట్టు అన్నాను. ఏమనుకుందో మాట్లాడలేదు. భోజనాలయ్య కడిగింది. ఆవిడకు మీకు ఏ సంబంధం లేదా అంత క్లోజ్గా ఎలా మూవ్ అయ్యారండి అన్నది అమాయకంగా. ఈసారి నవ్వొచ్చింది. కల్పన, మేమంత క్లోజ్డ్ యాక్షన్ చేస్తున్నప్పుడు మేమిద్దరమే ఉండం. మా చుట్టూ సహాయ నటి నటులు ఉంటారు, డైరెక్టర్ ఉంటాడు. అక్కడ ప్రేమికులుగా భ్రమ కలిగిస్తామే తప్ప క్లోజ్గా ఉండం. అక్కడ ప్రత్యర్థులం, ఒకరిపై ఒకరు పోటీ పడి నటిస్తాం అన్నాను. అర్థమైందో లేదో కానీ మౌనంగా వెంది. అది కాదండి, లలితక్క నన్ను చేతగాందానివి, భర్తను అదుపులో పెట్టలేవా అంటోంది అన్నది కళ్ళు తుడుచుకుని. మనిషికి అదుపు పెట్టగలవేమో కానీ మనసుకు పెట్టగలవా? ఆమె సిగరెట్ తాగొద్దు, చెట్ల పెకాడొద్దు అంటుంది. ఆయన రెండు దొంగతనంగా చేస్తాడు అన్నాను. అది కాదండి, నన్ను ఇంకొకరి కౌగిలిలో చూస్తే మీరు ఊరుకుంటారా? నాకు ఒక్క ప్రామిస్ చేయండి, ఇక ముందు ఆడవాళ్లతో నటించద్దు, నటించినా భార్యాభర్తలుగా వద్దు అన్నది. ఒక్క క్షణం ఆలోచించి సరే అన్నాను. చిన్నపిల్ల, ఇంకా ముందు తెలుసుకుంటుందిలే అనుకున్నాను. ప్రామిస్ చేశాను. మళ్ళీ ఆ నాటకం వేసే నాటికి పరిస్థితులు అర్థం చేసుకుంటుంది అనుకున్నాను. కోల్డ్ వారు ముగిసింది. వామ్ వెల్కమ్ అందుకున్నాను. ఆ విషయం మరిచిన 4 రోజులకి మా బామ్మరిదికి అమ్మాయిని చూడాలని రమ్మని రాశారు మా మామగారు. చేసుకునేదేమో మీ అన్న, నేను రావటం దేనికి అన్నాను. ఇద్దరం వెళ్ళకపోతే అన్నయ్య బాధపడతాడు, నేను మళ్ళీ వస్తాను అంది కల్పన.
అలాగే వెళ్ళు అన్నాను. ఏం ఆడవాళ్ళు ఏమో, ఎప్పుడు పుట్టింటి మీద దేశ అనుకుని మళ్ళీ నవ్వుకున్నాను. పురుష ప్రపంచం చాలా విశాలమైంది. క్లబ్బులు, కబుర్లు, సినిమాలు, షికార్లు, నాటకాలు అంటూ నానా రకాలుగా కాలక్షేపం చేస్తారు. స్త్రీలకి అవకాశం తక్కువ, అందుకే పుట్టింటి మీదకి దేశం అల్లుతుంది. కల్పన వెళ్ళాక మధ్యాహ్నం క్యాంటీన్లో పగల భోజనం చేసినా సాయంత్రం లలిత వదిన వదిలిపెట్టేది కాదు. ఆ రోజు ఇంకా నిద్ర లేవలేదు. హడావిడిగా సుధీర్ వచ్చాడు. ఒరేయ్, నన్ను కాపాడాలి, నా పరువు కాపాడాలరా బాబు అన్నాడు. అభయం వత్స, ఏం కావాలి అన్నాను. ఒరేయ్, నా పాలిటి దేవుడు, మా కాలనీలో ఎల్లుడు ఫంక్షన్ ఉందిరా, నాటికలు ప్రదర్శించే బాధ్యత నాదన్నారు, అది మర్చిపోయాను, ఇప్పుడు వారు నాటకం ఆడగమంటున్నారు. మిగతా స్టాఫు రెడీగా ఉంటే నేను తయారు వత్స అన్నాను. ధన్యవాదం బులుగురువు గారు అంటూ పరిగెత్తాడు. అప్పుడు కల్పనకిచ్చిన మాట కానీ ఇంకొకటి కానీ గుర్తులేదు. సుధీర్ వాడ అభ్యర్థన గుర్తుంది. నా పెళ్లికి ముందు మమ్మల్ని ప్రేయసి ప్రియులను ముద్దుగా పిలిచేవారు అని చెప్పానా, కాలనీలో నాటకం జోరుగా సాగుతోంది. అప్రయత్నంగా నా కళ్ళు ముందు వరుసలో కూర్చున్న వ్యక్తులపై పడ్డాయి. కల్పన, ఆమె అన్న రమేష్, చంద్ర అన్నయ్య, లలిత వదిన ఉన్నారు. నా కాళ్ళలో సన్నగా వణుకు ప్రారంభమైంది. నాటకంలో పోలీస్ స్టేషన్ తగలబెడుతూ పట్టుబడే దృశ్యం. అది పూర్తి చేసి లోపలికి రాగానే చలపతి తలపై ఒక్కటి ముట్టాడు. అద్భుతంగా చేసావు హర్ష, నిన్ను హర్షించలేను అంటూ. అసలు విషయం చెప్తే వాళ్ళు నవ్వుతారు. నేను గంభీరంగా మారిపోయాను. దానికి తగ్గట్టుగానే వేదిక మీద నా నటన గంభీరంగా ఉంటుంది. నాటకము పూర్తయింది. ఒరే నాయన, పక్క నటీనటులను మింగేయటం నీకే చేతనవుతుంది అన్నాడు సుధీర్. అవునండి, రొమాంటిక్ హీరోగా బాగా చేశారు లాస్ట్ టైం. ఈరోజు సీరియస్ సీన్లలో కూడా చాలా బాగా చేశారు. మమత అభినందించింది. నేను సత్యహరిశ్చంద్రుని కాకపోయినా మొదటిసారే భార్యకి ఇచ్చిన మాట నిలుపుకొని అధమాధముణ్ణి. నన్ను నేను తిట్టుకోవడానికి ఇంతకంటే భాష వేరే కావాలా? బయటకు వచ్చే వరకు రా బావమరిది రమేష్ నిలబడున్నాడు. వానిలో బావ అయిన వయసులో చిన్నవాడు కాబట్టి బావమరిదిగానే ట్రీట్ చేస్తాను. హలో రమేష్. హలో బావ. సింప్లీ సూపర్బ్. మీరు ఇంత మంచి యాక్టర్ అని తెలియదు బావ. సినిమాలో ప్రయత్నించండి. నువ్వే ఒక సినిమా తీసి నాకు వేషం ఇవ్వాలని అమ్మాయి వచ్చింది కదా, అమ్మాయి నచ్చిందా నీకు? నువ్వే ఒక సినిమా తీసి నాకు వేషం ఇవ్వు. అవును, అమ్మాయి నచ్చిందా? నచ్చటం ఏమిటి, ముహూర్తం కూడా పెట్టుకున్నాం. December 4th పెళ్ళి. గుడ్, కంగ్రాచులేషన్స్. అతను చేయి నొక్కి వదిలిపెట్టాను. థ్యాంక్స్. ఉండవే తల్లి, బావగారిని నేను ఆహ్వానించి వస్తానంటే వినలేదు కల్పన. ఈ ఆడవారిని నమ్మింది ఎవరట? చాలే కల్పనది మీ ఇంటి వాళ్ళతో వెళ్ళిపోయింది అన్నాడు. అంటే అర్ధాంగి గారు కోపగృహంలో దూరిందన్నమాట. ఆర్ట్ ఆఫ్ టాకింగ్, వాకింగ్ అంటూ వ్యాసాలు రాశారు. కానీ భార్యను ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఒక్క హ్యాండ్ బుక్ అయినా మగాడి కోసం రాయలా. వెళ్తూ వెళ్తూ చేరగుంటే సమయం 10 గంటలు దాటింది. అలనాటి కృష్ణుళ్లాగా కాళ్ళు పట్టుకుంటే చి అష్ట భార్యలు ఉన్నారు కాబట్టి తప్పు అని పట్టుకున్నాడు. నాకేం కర్మ పట్టింది. ఒరే నాయన, బావమరద అంతట బంధువు లేడు కానీ కాస్త మేము పిలిస్తే పలుకుకు వస్తా అన్నారు సుధీర్. వెళ్దామా అన్నాను. ట్రిపుల్ సవారీకి అభ్యంతరం లేదా? నో అభ్యంతరం. బస్సుకు నిరీక్షించే ఓపిక లేదు అన్నాను. ఇంటికి వచ్చేసరికి కల్పన 2 మంచాలు ఎడం చేసి ఉరిమి చేస్తూ కూర్చుంది. మోడ్రన్ కోపగ్రహాలు అర్థం చేసుకోలేని అమాయకుణ్ణి కాను నేను. మంచాలు ఎడమవుతాయి, కంచాలు చప్పుడవుతాయి, భోజనంలో సారం తక్కువై భారం ఎక్కువ అవుతుంది, మాటలు పోయి మౌనం వహిస్తారు, చిరునవ్వుకు బదులు రొసరుసలు ఎక్కువే అవుతాయి. భోజనాలు అయినంతసేపు మేమిద్దరం ప్రత్యర్థులాగా చూసుకుంటున్నాం. రమేష్ కబుర్లు చెప్తున్నాడు. కల్పన, వరండాలో రమేష్ పడకైనా అన్నాను మెల్లగా. అసలు అలక అన్న సంగతి అవాయిడ్ చేస్తూ, అక్కర్లేదు, ఒక్కరోజు ఎడబాటుకి ఊరి వారిని రాసుకుని పూసుకుని తిరిగే యావ మీకుందేమో కానీ మాకేం లేదు. నేను వంటింట్లో పడుకుంటాను. వంటింట్లో చీమలు, చిట్టెలుకలు భుజంపై చేయి వేశాను. మీరంటే మీకంటే చీమలు, చిట్టెలుకలు నన్నేం బాధించవు అన్నది విసురుగా చేయితో తోసివేస్తూ. నాకు చిర్రెత్తుకొచ్చింది. ఆడతాను పాడతానని, చదువులో ఫస్ట్ అని ఇంట్లో వారికి నేనంటే ప్రత్యేకమైన అభిమానం. అందరూ ఆదరంగా అభిమానంగా చూసేవారు. అలాగే కాలేజీలో కూడా నాతో స్నేహం చేయాలని ఉవ్విళ్ళురినట్టుండేవారు. ఉద్యోగంలో చేరాకంతే అలాంటిది భార్య అర్ధాంగి అవమానం చేయటమా? వివాహం విద్యా నాశనాయ అన్నాను. కానీ నన్ను అడిగితే వివాహం స్వేచ్ఛా నాశనాయ అంటాను.
చి ఏం భార్యలు ఇంత చులకనగా చూడటమా, వచ్చి అలసట పేరుతో ముసుగు తన్నాను. అన్నా చెల్లెలు అర్ధరాత్రి వరకు కబులు చెప్పుకున్నారు. మరునాడు నేను లేచి బ్యాంకుకు తయారవుతున్నాను. రమేష్ వచ్చాడు. నేను ఎళ్ళొస్తాను బావా, ఇక కార్డు పోస్ట్లో పంపుతాను, వారం రోజుల ముందు రావాలి పెళ్ళికి అని ఆహ్వానించాడు. వారం రోజులు ఎందుకు, ఒకరోజు ముందు వస్తాను, మీ చెల్లొస్తుందిలే అని బ్యాంకుకు వెళ్ళిపోయాను. సాయంత్రం వచ్చేసరికి రాజ్యాలు కోల్పోయిన మహారాణిలా కూర్చుంది కల్పన. ప్రపంచంలోని దిగులంతా కల్పన మొహంలో గూడు కట్టుకుంది. నా కోపం అభిమానం పక్కకు నెట్టి ప్రేమగా పిలిచాను. లేచి టీ ఇచ్చింది. జవాబు ఇవ్వలేనంతగా ఏం ఆలోచిస్తున్నావు? అదే, అన్నయ్య పెళ్ళికి వెళ్ళి అక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవాలా, లేక నిజ జీవితంతో రాజీపడి కాపురం చేయాలా అని. బాప్రే, చాలా తీవ్రంగా ఉంది, నచ్చ చెప్పటం నా తరం కాదనిపించింది. ఆ ఊహలతో మూడు రోజులు గడిచిపోయాయి. అలా బల్ల మీద పడేస్తే భోజనం చేయాలనిపించక ఆ రోజు వెళ్ళిపోయాను. తను బాధపడనట్టు ముఖం కనిపించినా బెట్టుగానే ఉంది. బ్యాంకుకు వెళ్తే నాకు అసలు ఏమీ గుర్తుండదు, ఆకలి కూడా మర్చిపోయాను. 12 గంటలకి చలపతి గారు పిలిచారు. ఓ హీరో గారు, ఫోన్, మీకు ఫోన్ అండి అన్నాడు. హీరో పని జీరో అవుతోంది, ఇంకే ఉందిలే, నాకు ఫోన్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు అంటూ ఫోన్ ఎత్తాను. ఇంటి ఓనరు చంద్రం అన్నయ్య. హర్ష, కంగారేం లేదు, మరదలు చీర కాల్చుకుంది, కంగారు లేదు అంతే అని ఫోన్ పెట్టేశారు. నాకు మతిపోయింది, విరక్తితో కాల్చుకోలేదు కదా ఈ పిల్ల, ఏమో తెగింపుకు పెట్టింది ఈ పేరు ఈ ఆడవారు. మా మిస్సెస్కి ఒంట్లో బాగుండలేదట సార్, వెళ్ళిరానా? ఒంట్లో బాగుంటలేదా, నేను చూడాలనిపించిందా? ఆయన నవ్వారు. వెళ్ళు, వెళ్ళిరా, లక్కీ ఫెలోవి అన్నాడు. మళ్ళీ రమ్మంటున్నారా? పక్కనే ఉన్న సుధీర్ అడిగాడు. నువ్వు ఒకడివి ఉండయా అని విసుక్కున్నారు. నేను కంగారుగా బయటకు వచ్చాను. నన్ను ఇంటి దగ్గర దింపంటే సుధీర్ దింపేవాడే, కానీ మొహం చెల్లలేదు. నేను ఇంటికి వెళ్ళేసరికి ఎలాంటి దృశ్యం ఎదురవుతుందో తెలియదు. నా భార్య ఆత్మహత్యకు ప్రయత్నించిందంటే ఎంత అవమానం చెప్పద్దు. నాకైతే విరక్తి లాంటిది కలిగింది. ఆటో చేసుకుని నేను వచ్చాను. మంచం మీద కూర్చుని కల్పన కాఫీ తాగుతోంది. అమ్మయ్య అనుకున్నాను. వచ్చావా హర్ష, మీ ఆవిడ ఏడుపు చూసి కంగారు పడి కంగు తిని ఫోన్ చేశాను అన్నాడు చంద్రం. అసలు ఏమైంది, కంగారుని కప్పిపుచ్చుకుంటూ అడిగాను. నేనే కాస్త టీ పెట్టమ్మా అన్నాను, తను బయటికి వెళ్ళడానికి తయారైనట్టుంది. మీ వదిన పొద్దుటే ఎక్కడో సత్యనారాయణ వ్రతం అని వెళ్ళింది, పాపం నీళ్లు పడేసి వెనక్కి తిరిగింది, అంతే పమిట వెళ్ళి మంటల్లో పడింది అన్నాడు. అమ్మయ్య, ఆత్మహత్య ప్రయత్నం కాదు, అదొక పెద్ద రిలీఫ్. టీకి నీళ్లు పెట్టగానే నా మీద కోపం వచ్చి ఉంటుంది, అందుకే ఆ విసురు. చాలేరా అబ్బాయి, మీ ఆవిడ వస్త్రాపహరణం చేశాను, చీర కాలిపోయిందనుకో, అయినా అనుమానం తీరక పనికినా అంటూ అందుకుందేమోనని ఎత్తుకొని వచ్చి మంచంలో అటు ఇటు దొర్లించాను. అమ్మో, ఈ నిర్జాన కాస్త ఏడుపు లంకించుకుంది అన్నాడు ఆయన నవ్వుతూ. పోండి, భయం ఏదేమిటి మరి అన్నది కల్పన. చంద్రం గారు మా ఊరు అతనం, అందుకే చనువు వరుస. మీ ఆవిడకి కాఫీ కాచిచ్చాను రా అబ్బాయి, నాకు భోజనం పెట్టాలి అన్నాడు. నా వెంట తినే ధైర్యం ఉంటే మడిగట్టుకుంటాను అన్నాను. అదేమిటి రోయ్, మీ ఆవిడకి వంట రాదా? వంటొచ్చు, కానీ ఈమె గృహంలోకి ప్రవేశించింది అన్నాను. ఆయన ఆ మాటలు నమ్మద్దు, రండి వడ్డిస్తాను అంది. అసలు చీరే గాలిందా ఇంకెక్కడైనా గాలిందా అని అడగలేకపోయాను. ఇంకా మా మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్టే ఉంది. ఆ వెక్కిళ్ళు, ఆ నిట్టూర్పులు, ఆ మూత తిప్పడాలు, రొసరుసలు, ఇంకా భయం నన్ను వెంటాడి చిరాకును కలిగిస్తున్నాయి. నాకే గనక దేవుడు ప్రత్యక్షమై ఏం కోరుకుంటావో కోరుకో అంటే దేవుడు ప్రాణం అయ్యే వరకు పోయే వరకు నవ్వుతూ ఉండాలని కోరుకుంటాను. నీకు కొంచెం పొట్ట దగ్గర సెగ తగిలిందండి, సమయానికి బావగారు రాకపోతే అంది. థ్యాంక్స్ అతనితో అన్నాను. లేచి కల్పన పొట్ట దగ్గర చూశాను, కాస్త ఎర్రబడింది, దానిపై బర్ణాలు రాసింది. కల్పన వడ్డించడానికి అవతల గదిలోకి వెళ్ళింది. ఏమిట్రా అబ్బాయి, ఏమిటి మాట, ఏమిటి కథ? మీ వదిన ఒక మాట అంది, ఈసారి కల్పన పుట్టింటికి వెళ్తే ఇప్పుడు అప్పుడే రాదట అని. అదంతా అందరూ నా వంక చూశారు. ఇదంతా మీ ఆవిడ నిర్వాహకం, నేను మొన్న నాటకంలో వేషం వేసి ఎఫెక్ట్ కోసం సుమతితో చనువుగా క్లోజ్గా నటించాను. ఓహో, అదా సంగతి, రండి. కల్పన వచ్చింది, ఇద్దరం వెళదాం. మా బలవంతం మీద తను వడ్డించుకుంది. ముగ్గురం భోజనం చేశాం. ఒరే అబ్బాయి, మీ ప్రైవేట్ అఫైర్స్లో ఎందుకురా, నేను విశ్రాంతి తీసుకుంటాను అని చంద్రం వెళ్ళిపోయాడు. చంద్రం, బావగారు భోజనం చేస్తారని తెలియదండి, అన్నం సరిపోలేదు కదా అంది. ఎంత తిన్నామన్నది కాదు ప్రశ్న, ఎంత అభిమానంగా తిన్నామనేదే ప్రశ్న. బయలుదేరాను. ఈ పూట పోకుంటేనే అంది.
పోకుండా ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, నువ్వు నవల సరసంలో లీనమవుతావు. బయటకు వచ్చేసాను. ఏంట్రా ఏమైంది? సుధీర్ వచ్చాడు. ఏం లేదు, చిన్న ప్రమాదం జరిగింది అని సుధీర్తో చెప్పాను. సాయంత్రం ఆఫీస్ అయ్యాక ప్రియదర్శిని ఆడిటోరియంలో బెంగాలీ నాటకం ఉందంటే వెళ్ళి 8:00 ఇల్లు చేరాం. అభిసారికలో గమ్యంలో నిలబడింది కల్పన. ఏమిటంత ఆలస్యం చేశారు? అల్లం బల్ల మీద పడేసి పడుకోకపోయావా అన్నాను. అంతే, లోపల గుమ్మంలోకి రానిచ్చి నన్ను అల్లుకుపోయింది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఏమైంది, ఏం జరిగింది? ఆమెకు దూరం జరిపాను. కళ్ళు తుడుచుకుంది. ఏం లేదు అన్నది. స్నానం చేసి భోజనం చేశాను. సీను ఫైర్కి చిహ్నంగా మామిడి తలలో పూలు కనిపించాయి. ముఖంలో ఉత్సాహం కనిపించింది. పేపర్ తీశాను. ఏమండి? చెప్పండి అన్నాను పేపర్ పక్కన పడేసి. మధ్యాహ్నం నేను ఒంటరిగా ఉండడం, చంద్రం బావ వచ్చారు, ప్రమాదం జరిగిందని చీరా గట్రా. ఆ సమయానికి సహాయపడ్డాడు. ఇప్పుడు ఏమైంది అన్నాను. అది కాదండి, నువ్వు ఒంటరిగా ఉండిగా వచ్చాను, నిన్ను ఎత్తుకెళ్ళాను, వాడు అనుమానిస్తే అంటున్నాడు అన్నది దిగులుగా. ఏమైంది, అసలు ఏం జరిగింది? ఆమెను దూరంగా జరిపాను. కళ్ళు తుడుచుకుంది. ఏం లేదు అన్నది. స్నానం చేసి భోజనం చేశాను. సీన్ ఫైర్కి చిహ్నంగా మామిడ తలలో పూలు కనిపించాయి. మొహంలో ఉత్సాహం కనిపించింది. పేపర్ తీశాను. ఏమండి? చెప్పండి అన్నాను పేపర్ పక్కన పడేసి. మధ్యాహ్నం నేను ఒంటరిగా ఉండగా చంద్రం బావి వచ్చారు, ప్రమాదం జరిగిందని చీర గట్రా. ఆ సమయానికి సహాయపడ్డాడు. ఇప్పుడు ఏమైంది అన్నాను. అది కాదండి, నువ్వు ఒంటరిగా ఉండగా వచ్చాను, నేను ఎత్తుకెళ్ళాను, వాడు అనుమానిస్తే అంటున్నాడండి అన్నది దిగులుగా. నువ్వేమన్నావు? అవకాశం ఉంది కదా, నేను ఒంటరిగా ఉండగా వచ్చాడు, ఇంకేదో చెప్పబోయింది. చూడు కల్పన, మనిషికి మనసుకి మధ్య ఉండాల్సింది కాపలా కాదు, విశ్వాసం. నాపై నీకు విశ్వాసం లేకపోయినా నీపై నాకుంది. నేను ఉదయం వెళ్తే సాయంత్రం వస్తాను. ఇంట్లోనే చెడిపోవాలనే ఉంది. నువ్వు చెడిపోవాలనుకుంటే ఎక్కడైనా చెడిపోవచ్చు కదా అన్నాను మెల్లగా. నిజమేనండి అన్నది. ఇంకా అభిజాత్యం నేనే దగ్గరికి తీసుకోవాలన్న తపనకు నవ్వొచ్చింది. నిజంగా మీ పట్ల సంకుచితంగా ప్రవర్తించాను అన్నది కన్నీటితో. మళ్ళీ ఇలాంటి అనుమానం రాదని బాసలు ప్రమాణాలు చేసింది, పాపం అనిపించింది. నా బెంకం సడలించాను. నా ఒడిలో ఒరిగిపోయిన కల్పన ముఖం చేతులతో ఎత్తి ఆమె ఆధారాలు చుంబించాను. సంసారం సాఫీగా సాగితే త్రిల్లుండదేమో, అప్పుడప్పుడు అలకలు, ప్రచ్ఛన్న యుద్ధాలు, కలయికలు ఉండాలేమో. దూరాన ఓ గాయకుడి ఇల్లుంది. ఆ ఇంటి నుండి అధరం మధురం అంటూ ఎంఎస్ కంఠం తేనెలూరుస్తోంది. ఆ నిశ్శబ్ద సమయాన మరింత శ్రావ్యంగా వినిపించి మధురం మధురం అధరం మధురం అన్నాను. పోండి దిండులో తలదూర్చుకుని సిగ్గుపడిపోయింది అర్ధాంగి లక్ష్మి. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.